ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై 307 కింద కేసులు పెట్టాలని, సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా పార్టీ నిరసనకు దిగిన నేతలను బలవంతంగా తీసుకువెళ్లారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని వ్యానంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే కేసులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదైంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఎమ్మెల్యే అడికిపూడి గాంధీతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టంలో 11 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ఇందులో A1గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. ఉదయం ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సవాల్ చేశారు. తానే వస్తున్నాను, దమ్ముంటే అడ్డుకోవాలంటూ కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ చేశారు. చెప్పినట్లుగానే తన అనుచరులు కార్యకర్తలతో కలిసి నిజాంపేట నుంచి కొండాపూర్లో కౌశిక్ రెడ్డి ఇంటికి కార్లలో ర్యాలీగా వెళ్లారు. అరికపూడి గాంధీ తన అనుచరులతో రావడంతో అప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. కొంతమంది గాంధీ అనుచరులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో కౌశిక్ అనుచరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి, చైర్లు విసిరేసుకున్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ ఇంటిపై రాళ్లు టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్యే గాంధీతో పాటు అనుచరులను అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడి తర్వాత కౌశిక్ రెడ్డిని నివాసానికి భారీగా బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. 20 కిలోమీటర్ల నుంచి అరికెపూడి గాంధీ వస్తున్నా వారిని ఎందుకు అడ్డుకోలేదంటూ పోలీసులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. దగ్గరుండే పోలీసులు గాంధీ చేత దాడి చేయించారంటూ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని చంపే ప్రయత్నం చేశారని, హత్యయత్నం కింద కేసు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు. ఇదేనే ప్రజాపాలన అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన అరికెపూడి గాంధీతో పాటు అతని అనుచరులపై హత్యయత్నం కింద కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ సిపి ఆఫీస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు వెళ్లారు. అయితే ఆఫీసులోకి కేవలం 3 మాత్రమే అనుమతిస్తామనడంతో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సిపి ఆఫీసులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడికి సహకరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సిపి ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు సిపి ఆఫీస్ను వదిలి వెళ్లేది లేదంటూ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు.
బీఆర్ఎస్ నేతలను తలకొండపల్లి పిఎస్ కు తరలిస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులు పిఎస్ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కరస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నేతలను ప్రస్తుతం తలకొండపల్లి పిఎస్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్లాంటి వాతావరణం ఉంది, ఏం చెప్తున్నారు పోలీసులు? ఇవాళ జరిగినటువంటి ఘటనలో అరికపూడి గాంధీ పైన ప్రధానంగా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు నేతృత్వంలో సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ధర్నా చేశారు. అయితే ఈ జరిగినటువంటి ఎఫ్ఐఆర్ లో హత్యాయత్నం 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయకపోవడంతో సైబరాబాద్ సిపి కార్యాలయంలోనే హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా కూడా ధర్నా కూర్చున్నారు. అయితే ఆ ధర్నా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అక్కడనే కార్యాలయంలో అదుపులోకి తీసుకొని అయితే రంగారెడ్డి జిల్లా కొత్తపేట కేశంపేట మండలం వద్ద కూడా తీసుకెళ్లారు. అక్కడ కొత్తపేట గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వాహనం ముందు అడ్డుపడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అలాగే ఎక్కడైతే తలకొండపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు అక్కడ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్నటువంటి గ్రామకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు. అయితే వారు ఇచ్చినటువంటి డిమాండ్ పోలీసులు పట్టించుకోకపోగా అయితే బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అక్రమం అనేటువంటిది, పెద్ద ఎత్తున హరీష్ రావును వదిలేయాలనేటువంటిది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలందరినీ కూడా ప్రస్తుతానికి ఆ పిఎస్ లోనే ఉంచారు. సో ఆ పిఎస్ ఎదుట కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం సాయి కిరణ్, ఈ వ్యాన్ ఏదైతే వెళ్తూ ఉందో దానికి ఎదురుగా ఈ కార్యకర్తలు పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు అవి. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు? ఉదయం నుంచి కూడా ఈ పరిణామాలన్నీ చినికి చినికి గాలివాన అయినట్లుగా కనిపించట్లేదా? ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ రగడ మొదలైంది. పిఎస్సీ చైర్మన్ అరికెప్పుడు గాంధీకి ఏ విధంగా ఇస్తారు, ఆయన బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కు చేరినటువంటి వ్యక్తి, అట్లా పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తికి పిఎస్సీ చైర్మన్ పదవి ఏ విధంగా ఇస్తారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఎస్సీ చైర్మన్ హోదా అయితే అరికెప్పుడు గాంధీకి ఇవ్వడం పైన సవాల్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి. అయితే ఈ సవాల్ను స్వీకరించినటువంటి అరికెప్పుడు గాంధీ అయితే ఆయన నేను ప్రతిపక్షంలోనే ఉన్నానంటూ మాట్లాడాడు. సో ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉదయం నుంచి కూడా దారితీశాయి. కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెప్పుడు గాంధీ అనుచరులతో వెళ్లడంతో అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటిపై నివాసంపై దాడి జరిగింది. అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి, అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. సో అయితే హత్యాయత్నంకు వెళ్ళారు, ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని చంపడానికి వెళ్ళారు. కాబట్టి ఆ వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, అనుచరులందరి మీద కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ ను బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అలాగే పోలీసులు సైతం అక్కడ అరికపూడి గాంధీకి సహకరించి ఈ హత్యాయత్నానికి దగ్గరుండి సహకరించారనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. సో పోలీసులను కూడా సస్పెండ్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రెండు డిమాండ్ల కూడా అటు పోలీసులు నెరవేర్చలేనటువంటి కారణంతో సైబరాబాద్ సిపి కార్యాలయం ప్రధాన ద్వారం వద్దనే హరీష్ రావు నేతృత్వంలో ధర్నా చేశారు. సో ఈ ధర్నా చేస్తున్నటువంటి సమయంలోనే వారిని అరెస్ట్ చేసి ఏదైతే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇసుకు కూడా ఎగ్జిట్ 14 నుంచి శ్రీశైలం హైవేగా కందుకూరు పోలీస్ స్టేషన్ నుంచి అట్లా కొన్ని చాలా వరకు దూరం తిప్పారు. ఆ తర్వాత ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కేశంపేట కావచ్చు, అటు తలకొండపల్లి ఆ పోలీస్ స్టేషన్ల వైపు కూడా రెండు వాహనాల ద్వారా బీఆర్ఎస్ నేతలను తరలించారు. ఆ తరలించిన క్రమంలో కూడా
అరిగడుగున కూడా గ్రామ గ్రామంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా హరీష్ రావు ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి బస్సు కు అడ్డుపడి అయితే హరీష్ రావు కావచ్చు మిగతా నేతలందరినీ కూడా వదిలేయాలంటూ ఆ గవర్నర్ అయితే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సో ఇంకా ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే జరిగే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకా రేపు ఏ విధమైనటువంటి పిలుపు ఇచ్చే అవకాశం ఉంది దీని మీద అనేటువంటిది కూడా చూడాల్సింది. అయితే ఇప్పుడు తలకొండపల్లి పిఎస్ లో వీరిని ఉంచుతారా బీఆర్ఎస్ నేతలను, ఇక్కడ నుంచి నైట్ కి ఎక్కడికైనా తరలించే అవకాశం కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి అంటే పెద్ద ఎత్తున అందులో చాలా వరకు నేతలు ఉన్నారు, హరీష్ రావువే కాకుండా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సిటీలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సిటీలోనే ఉంచితే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో సిటీ అవుట్కట్స్ లో చాలా దూరం వరకు తీసుకెళ్లారు. అందుకే తలకొండపల్లి పోలీస్ స్టేషన్ వరకు కూడా తరలించారు. అక్కడ వరకు అయితే ఎక్కువ మంది కార్యకర్తలు చేరుకోలేరు, వాళ్ళని కంట్రోల్ చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అక్కడ వరకు అయితే వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి ఈ రాత్రి వరకు ఈ మొత్తం విషయం ఈ గొడవ సర్దుమలిగితే వారిని పంపించేస్తారా లేకపోతే వారిని అక్కడ సిపి కార్యాలయంలో ధర్నా చేసినందుకు అరెస్ట్ చేస్తారా అనేటువంటి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున ఏదైతే పోలీస్ స్టేషన్ లో హరీష్ రావును తరలించారో అక్కడి వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లారు. అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా బీఆర్ఎస్ ట్రైన్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్, వెంటనే వారందరినీ కూడా వారి వదిలేయాలి. అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని దాడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, మిగతా ఆయన అనుచరులందరి మీద కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. రైట్, తమ కంప్లైంట్ ని స్వీకరించి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అన్న డిమాండ్ మీద సిపి ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు కదా బీఆర్ఎస్ నేతలు, వీరందరూ అరెస్ట్ అయ్యే పరిణామాలు ఎట్లా చోటు చేసుకున్నాయి సాయి కిరణ్? ఖచ్చితంగా అండి, ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరికపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి ఆయన అనుచరులతో పాటు దాడికి వెళ్ళినటువంటి సమయంలో సో ఇది ఖచ్చితంగా ఇది హత్యాయత్న ప్రయత్నం. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేని చంపడానికే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వచ్చారు, ఇంటిపైకి రాళ్లు కూడా రువ్వారు కాబట్టి హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తేనే ఈ ధర్నా విరమిస్తామనేటువంటిది బీఆర్ఎస్ నేతలు అయినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. కానీ పోలీసులు 307 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేయకుండా కేవలం అరికపూడి గాంధీ కావచ్చు, మిగతా మొత్తం 19 మంది మీద కేసు నమోదు చేశారు. అయితే వాళ్ళందరికీ కూడా 41 సిఆర్పీసీ నోటీస్ ఇచ్చి పంపించేశారు. అందులో హత్యాయత్నం కేసు సెక్షన్ కింద కేసు నమోదు చేయకపోవడం పైన ప్రధానంగా వీళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే పైన ఈ విధంగా దాడి చేసి ఆయన ఇంటి మీద రాళ్లు రువ్వారంటే ఇంకా మిగతా సామాన్య ప్రజల రక్షణ ఎక్కడ ఉంటుంది? సో ఖచ్చితంగా ఇటువంటి సెక్షన్లు పెట్టి వారిని అరెస్ట్ చేస్తేనే ప్రజాస్వామ్యం కాపాడగలిగిన వాళ్ళ మాట్టామనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మరి అక్కడ పోలీసులు కూడా వాళ్ళకు సహకరించారు, దాడి చేయడానికి వచ్చినటువంటి వారికి ఏదైతే ఆ ఎమ్మెల్యేకి రక్షణ కల్పించకుండా ఇంట్లోకి వచ్చే వరకు కూడా పోలీసులు చూస్తూ కూర్చున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ సిఐ ఎవరైతే కొండాపూర్ లో విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కోరింది. సో ఇటు అరికపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు పెట్టకపోవడం, అలాగే ఒకవైపు పోలీసుల పైన చర్యలు తీసుకోకపోవడం, ఈ రెండు కూడా చేయలేదు కాబట్టి సో అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు నేతృత్వంలో హైదరాబాద్ సిసి కార్యాలయంలో ధర్నా చేశారు. సో ఆ ధర్నా నుంచే ఈ అరెస్టులన్నీ కూడా జరిగి ప్రస్తుతం అయితే హైదరాబాద్ శివారు వరకు వాళ్ళని తీసుకెళ్లారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. బీఆర్ఎస్ వాదన ఎలా ఉంటే కౌశిక్ అనుచరులే తమ వాళ్లపై దాడి చేశారంటూ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాడంటూ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలంటూ అరికపూడి గాంధీ డిమాండ్ చేశారు. వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు, ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. మా వాళ్ళ మీద రాళ్ళ దాడి, స్వయాన ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం, అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి నన్ను సుమారుగా చూశారు మీరు, 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. రేపు కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గం మాధవరం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాల్లో ఆయన సందర్శించనున్నారు. ముంపుకు గురై 10 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న వరద బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించనున్నారు.
అనంతరం వరద ముంపు గ్రామాల్లోని వ్యవసాయ భూములను పరిశీలించి పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. ఇక అధినేత పర్యటన సందర్భంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత ఏర్పాట్లను పరిశీలించారు. విజయవాడలోని పలు కాలనీలు వరద ముంపు నుంచి బయటపడలేకపోతున్నాయి. 12 రోజులైనా ఇంకా బురదలోనే ఉన్నాయి. ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటవారి వీధి, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, అంబాపురం ఇంకా నీళ్లలోనే నానుతున్నాయి. ముంపు కాలనీ ప్రజలకు సాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద బురద పేరుకుపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఎన్యూరేషన్ ప్రచారం ఆర్భటంగానే మిగిలిపోయింది. మ్యాపింగ్ ఉంటేనే ఎన్యూరేషన్ అంటున్నారు అధికారులు. ఇంట్లోని సామాన్లకు మాత్రమే ఎన్యూమరేషన్ జరుగుతుంది. దెబ్బతిన్న ఇళ్ల గురించి అధికారులు పట్టించుకోవటం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం పరిశీలించింది. వరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ను పరిశీలించారు. నష్టంపై కేంద్ర బృందానికి కలెక్టర్ సృజన వివరించారు. కేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేశారు కృష్ణా మిల్క్ యూనియన్ చలసాని ఆంజనేయులు, ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించనున్నారు. చంద్రబాబుకి దళితులంటే చులకనని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. నందిగామ సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిస్తే టీడీపీ నేతలు గావు కేకలు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో జైలుకు వెళ్లలేదా అని నాగార్జున ప్రశ్నించారు. వరదల్లో బోట్లు కొట్టుకొస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారని కథలుతున్నారని ఫైర్ అయ్యారు. బోట్ల కేసులో నందిగామ సురేష్ ని ఇరికించాలని చూస్తున్నారని ఆక్షేపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయం చూస్తా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప, అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం, మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన. ఇంతకుముందు ఎన్నడు ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా? ఏపీ హైకోర్టులో సినీ నటి కాదంబరి జైత్వాని కేసు విచారణ. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా మీడియా ముందు ఎలా మాట్లాడతారని జైత్వాని లాయర్ను న్యాయస్థానం ప్రశ్నించింది. అలా మీడియాలో మాట్లాడటం సమంజసం కాదని తెలిపింది. అన్నీ తెలిసి కూడా కేసు పూర్వాపరాల గురించి మాట్లాడటం సాహేతుకం కాదని వెల్లడించింది. ఇకపై ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని తెలిపింది. ఈ కేసు గురించి ఎవరు చర్చ మొదలుపెట్టారో, కొనసాగించారో తెలుసని చెప్పింది కోర్టు. ఇక జైత్వానికి చెందిన మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, ల్యాప్టాప్లు ఎవరి వద్ద ఉన్నాయో చెప్పాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది కోర్టు. విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటికే BF1ను ఉక్కు అధికారులు మూసివేశారు. ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రమే నడపనుంది యాజమాన్యం. దీంతో ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు 2 బ్లాస్ట్ ఫర్నెస్లు నడిపితేనే అరకొరగా అయ్యే ఉక్కు ఉత్పత్తి ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్తో ఉత్పత్తి కానుంది. కేవలం నెలకు 1000 కోట్లు మాత్రమే రాబడి రానుంది. ఇలా అయితే ప్లాంట్ నిర్వహణ అసాధ్యం అంటోంది పోరాట కమిటీ. ప్లాంట్ మూసివేత దిశగా వెళుతూ ఉన్నా ఏపీ ప్రభుత్వం స్పందించకపోవటం, స్థానిక ఎంపీ ఎమ్మెల్యే నోరు మెదకపోవటాన్ని విశాఖ ఉక్కు కార్మికులు తప్పుపడుతున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల ఛార్జ్షీట్ పై నటి హేమ సాక్షి టీవీతో మాట్లాడారు. ఛార్జ్షీట్లో తన పేరు ఉన్నట్లుగా తెలిసిందని, రేవ్ పార్టీ తానే ఏర్పాటు చేశారని, అప్పుడు మీడియాలో కథనాలు వచ్చాయని, తాను నిర్వహించలేదని ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నారని హేమ అన్నారు. ఆగస్టు 3న చేయించుకున్న టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఛార్జ్షీట్లో ఏముందో ఇంకా చూడలేదన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని, తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు హేమ. మా లాయర్ ఫోన్ చేసి ఛార్జ్షీట్ లో నా రిపోర్ట్స్, నా బ్లడ్ నైల్స్ అండ్ హెయిర్ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చినాయి అంట ఛార్జ్షీట్ లో ఇచ్చారని. సో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నేను చేయించుకునే టెస్ట్ లో ఆల్రెడీ నాకు నెగిటివ్ వచ్చింది. ఆ విషయం మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఏ టెస్ట్ కన్నా రెడీ, ఎక్కడికన్నా రెడీ, నా టెస్ట్ లో నమ్మవలసిన అవసరం లేదని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు అఫీషియల్ గా ఛార్జ్షీట్ లో కూడా నాకు నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది.
జాతీయ వార్తలు చూద్దాం. వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆగస్టు 19న తీవ్ర అస్వస్థతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఏచూరి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఏచూరి కన్నుమూత పట్ల ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయంలో జెండాను అవనతం చేశారు. ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన పార్థివ దేహాన్ని సిపిఎం కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. దేశ విదేశీ నాయకులు ఏచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఏచూరి కోరిక మేరకు పరిశోధనల కోసం ఎయిమ్స్కు పార్థివ దేహాన్ని అప్పగిస్తారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజనీర్. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యంలో హైదరాబాద్లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సిబిఎస్ఈ హైర్ సెకండరీ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్యూ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అక్కడే పీహెచ్డీలో చేరిన ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్ట్ సీమా చిత్సీని 2 వివాహం చేసుకున్నారు. ఆయనకు 3 సంతానం. ఏచూరి కుమార్తె యూకేలో ప్రొఫెసర్గా ఉన్నారు. కుమారుడు కరోనా సమయంలో కన్నుమూశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలను కనబర్చారని గుర్తు చేశారు. సిపిఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగాను, పార్టీ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారన్నారు. సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటన్న వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భారత స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1439 పాయింట్లు లాభపడి 82,962 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 470 పాయింట్లు ఎగసి 25,388 వద్ద స్థిరపడింది. 2,228 స్టాక్స్ లాభాల్లో 1,564 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. 103 స్టాక్స్లో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ ఓ సమయంలో 1,500 పాయింట్లు లాభపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. నిన్నటితో పోల్చితే 100 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 67,050 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 73,150 రూపాయలుగా ఉంది. చెన్నై, ముంబైలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర 91,500 రూపాయలు పలుకుతోంది.